అత్తింట్లో అడుగు పెట్టిన కొత్త కోడలు శోభనం గదిలోకి ప్రవేశించగానే షాక్ తగిలింది. భర్త స్థానంలో మరో వ్యక్తిని మంచంపై చూసి అవాక్కైంది. వివరాల్లోకి వెళ్తే బీహార్లోని పాట్నాలో కొత్తగా పెళ్లైన సోనం పేరు మార్పు భర్తతో కలిసి అత్తగారింటికి బయలుదేరింది. కొత్త జీవితం, దాంపత్య సుఖం ఆలోచనలతో భర్తతో కలిసి అత్తారింట్లోకి అడుగు పెట్టింది. మరుసటి రోజు రాత్రి శోభనం ఏర్పాటు చేయడంతో సోనం కుందనపు బొమ్మలా తయారైంది. భర్తతో కలిసి దాంపత్య జీవనం ప్రారంభించేందుకు మానసికంగా సిద్ధమై సిగ్గుతో సోనం పరువం మొగ్గలేసింది. తలదించుకుని గదిలోకి ప్రవేశించిన సోనం చీకట్లో భర్త పిలుపు కోసం చూసింది. అయితే చీకట్లో వెనక నుంచి గట్టిగా ఒక వ్యక్తి హత్తుకున్నాడు. బిగి కౌగిలిలో ఉన్న సోనం వదలమని వారించినప్పటికీ లోపల సుఖాన్ని అనుభవించాలనే కోరికతో రగిలిపోయింది. ఇద్దరూ బెడ్ పైకి చేరారు. ఒకరిపై ఒకరు ఆక్రమించుకుని లైంగిక వాంఛ తీర్చుకోవడం ప్రారంభించారు. ఇంతలో కిటికీలో నుంచి వచ్చిన వెలుతురులో తనపై ఉన్నది తన భర్త కాదు, మరో వ్యక్తి అని తెలుసుకున్న సోనం ఒక్కసారిగా లేచి గదిలో లైట్ వేసింది. తన భర్త స్థానంలో ఉన్నది అతడి సోదరుడు రాజ్ పేరు మార్పు అని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ఏంటిది అని నిలదీసింది. రాజ్ తన వదినతో ఇదంతా మామూలే అని తన అన్నకు చెప్పే వచ్చానని బాంబు పేల్చాడు. మోసపోయారని నిర్ధారించుకున్న సోనం వెంటనే ఫోన్ అందుకుని తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టింది. పోలీసులకు సమాచారం అందించగానే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అత్తింటి వారందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఏది ఏమైనా ఇలా పెళ్లి పేరుతో ఆడవారిని మోసించడం దారుణం. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.